రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాగునీటి కోసం కర్ణాటక ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తెలంగాణ తాగునీటి అవసరాల కోసం జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని రాష్ట్ర అధికారుల విజ్ఞప్తితో కర్ణాటక ఇరిగేషన్ అధికారులు స్పందించారు. నారాయణపూర్ డ్యాం నుంచి జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 1.9 టీఎంసీల నీటిని విడుదల చేశారు. సాయంత్రానికి జూరాల ప్రాజెక్టుకు నీళ్లు చేరుకుంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరువగా ఉంది. కర్ణాటక నుంచి వచ్చే జలాలతో వేసవిలో తాగునీటి అవసరాలను తీర్చుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని రేవంత్ సర్కార్ పలుమార్లు కోరింది. సీఎస్ శాంతికుమార్, ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా పలుమార్లు ఆ రాష్ట్ర అధికారులతో భేటీ అయి నీటి విడుదలకు విజ్ఞప్తి చేశారు. వారం కింద నాగర్ కర్నూలు సీఈ విజయభాస్కర్ రెడ్డి నేతృత్వంలో అధికారులు కర్ణాటక ఆఫీసర్లకు వినతిపత్రం ఇచ్చి వచ్చారు. కర్ణాటక సర్కార్ తాజా నిర్ణయంతో తెలంగాణలో కొద్ది కాలం పాటు తాగునీటి అవసరాలు తీర్చనుంది. నిజానికి జూరాల్లో ఈసారి వర్షభావ పరిస్థితుల కారణంగా రబీలో క్రాప్ హాలిడే ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ తాగునీటికి కూడా సరిపడక ఉమ్మడి పాలమూరు జిల్లాలో కటకట నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్ర సాగునీటి శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దల విజ్ఞప్తుల మేరకు 4 రోజుల పాటు రోజుకు 5,000 క్యూసెక్కుల చొప్పున నీటి దిగుకు విడుదల చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ఓకే చెప్పింది. నారాయణపూర్ జలాశయంలో ప్రస్తుతం 20.30 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. కేవలం తాగునీటి అవసరాలు, థర్మల్ విద్యుత్పత్తి కోసమే నీటిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు వదులుతున్న నీటి సామర్థ్యం 1.90 టీఎంసీలు. బ్యారేజీలు అడ్డుకట్టలు దాటుకుని నీటి జూరాలకు రావాల్సి ఉంటుంది. దిగువకు వదిలిన నీటి సామర్థ్యం తక్కువగా ఉండడంతో జూరాలకు కనిష్ట ప్రవాహమే చేరనుంది. ఒక టీఎంసీ కన్నా తక్కువ నీరు జూరాలకు చేరే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. జూరాల జలాశయంలో నీటి నిల్వ 2.70 టీఎంసీల మేర ఉంది. అందులో తాగునీటి అవసరాల కోసం నీటి వినియోగ సామర్థ్య నిల్వ 0.043 టీఎంసీలు మాత్రమే. 1.90 టీఎంసీలకు అదనంగా కర్ణాటక సర్కార్ మరో 2 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో జూరాలపై ఆధారపడిన తాగునీటి పథకాలకు జూన్ వరకు ఇబ్బంది ఉండదని జూరాల అధికారులు అంటున్నారు. అయితే దీనిపై పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరోసారి తెలంగాణ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం తాగునీటి శాఖ అధికారులు సంప్రదింపులు జరిపి చర్యలు చేపడితే సాధ్యమవుతుందని చెబుతున్నారు.